జిల్లాధికార ప్రతినిధి పంచుమతి అనురాధ చేసిన వ్యాఖ్యలపై కాకినాడ వైఎస్ఆర్సీపీ టౌన్ ప్రెసిడెంట్ కుమార్ 19 న్యూస్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి క్యారెక్టర్ గురించి గానీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ గురించి గానీ మాట్లాడే అర్హత పంచుమతి అనురాధకు లేదని ఆయన తెలిపారు. కాకినాడ శాసనసభ్యులు మరియు ఆయన అనుచరులపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదు అని పంచుమతి అనురాధను హెచ్చరించారు. రాష్ట్ర టీడీపీ నాయకురాలు అనురాధ గారు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, ముఖ్యంగా కాకినాడ శాసనసభ మీద, అక్కడ నాయకుల మీద చాలా ప్రచారాలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కాకినాడ వైఎస్ఆర్సీపీ టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ కుమార్ గారు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో భాగంగా వీరు అసలు ఆ రోజు ఏం జరిగింది, ఆవిడేం పద్యాలు వాడారు, దానికి వీరేం రీకౌంట్ ఇచ్చారనేది స్వయంగా కుమార్ గారిని అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? మరి పంచుమతి అనురాధ గారు మొన్న మా నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడిని డాష్ 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 అని తిట్టినదానికి దొంగలు పడ్డ 6 నెలలు కుక్కలు మురిగినట్టుగా మరి నిన్న ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఆవిడ మరి చంద్రశేఖర్ రెడ్డి గారిని కుటుంబం గురించి కానీ అలాగే అనురాధ గారు చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి కానీ వాళ్ళ క్యారెక్టర్ల గురించి కానీ మాట్లాడడం జరిగింది. మేము అనురాధ గారిని ఒకటే అడుగుతున్నాం, అసలు చంద్రశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని అనడానికి నీ క్యారెక్టర్ సరిపోదని మేము చెప్తున్నాం. ఆల్రెడీ నీ క్యారెక్టర్ ఏంటో, నీ వ్యవహారం ఏంటో విజయవాడ నగర ప్రజలందరికీ తెలుసు. మీరు చంద్రబాబు నాయుడు దగ్గర మార్కుల కోసమో పదవుల కోసమో లేకపోతే ఎమ్మెల్సీస్ కోసమో ఆశపడుతూ ఎదట నాయకులను ఏది పడితే నోటుకొచ్చినట్లు తిట్టే నాయకత్వం మనస్తత్వం ఇది. అసత్య ఆరోపణలు చేసావు ఈరోజు కాకినాడ నగరంలోని శాసనసభ్యుల మీద, ఆయన అనుచరుల మీద. నీకు సిగ్గు సరం శివు నేత్రం ఉంటే నీ ఆరోపణలన్నీ నిరూపించు. అసలు నీ క్యారెక్టర్ వింటేనే అసహ్యం వస్తుంది. నువ్వు మరి హైదరాబాదు గ్రీన్ పార్క్ హోటల్ వెనకాల ఉన్న మ్యారీ గోల్డ్లో నువ్వు చేస్తున్న వ్యవహారాలు చెప్పమంటావు మమ్మల్ని? నువ్వు ఈరోజు మీడియాల ముందు వచ్చి డిబేట్లో కూర్చుని పార్టీలో ఈ స్థాయికి ఎదగడానికి నువ్వు ఎంతోమంది ఆడవాళ్ళ జీవితాల్ని నాశనం చేసి ఇవాళ ఈ స్థాయికి వచ్చావు. మేము చాలా క్లియర్గా చెప్తున్నాం, మాకు చాలా చెప్పాలంటే నీ గురించి చాలా ఉంది. ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నాయకుడి యొక్క విషయాన్ని, ఆ పార్టీ యొక్క విధి విధానాన్ని మాట్లాడాలి తప్ప వ్యక్తిగత దోషాలు మంచిది కాదు. చెప్పాలనుకుంటే మేము చెప్పగలమన్న విషయాన్ని చెప్తున్నాను, ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. అలాగే మరి 15 ఏళ్ళ మీ నాయకత్వం, సీఎంగా మీ నాయకుడు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో వీళ్ళ చేసిన దౌర్జన్యాలు తప్పులు ఏదన్నా ఉంటే ఆ రోజు ఎందుకు కేసులు పెట్టించలేదు? ఆ రోజు ఎందుకు ఎంక్వైరీ చేయించలేదు? అంటే మీరు పబ్లిసిటీ కోసం ఏది పడితే నోటికొచ్చినట్టు వాగుతారా? మమ్మల్ని చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉండేవాడు, మమ్మల్ని ఫ్రూటీ కుమార్ నా పేరు, మమ్మల్ని చెంచాగాళ్ళని మాట్లాడు. మరి నువ్వు తెలుగుదేశం పార్టీలో నువ్వేంటమ్మా చంద్రబాబు నాయుడు చేతులు తిడ్డువా, లేక లోకేష్ గారి పాపిడి బిళ్ళవా? ఎందుకంటే లోకేష్ గారి బొట్టులు ఉంటే పాపిడి బిళ్ళ ఉండాల్సిందే ఆడికి. మీలాంటి ఆడంగులందరినీ పెట్టుకుని ఆడవాళ్ళతో మీరు రాజకీయం చేస్తున్నారు చూశారు? మిమ్మల్ని ఎదరబెట్టి మాట్లాడిస్తున్నాడు? దమ్ము ధైర్యం ఉంటే కాకినాడలో ఉన్న చెంచా తెలుగుదేశం నాయకులు చెప్తున్నాను, నీకు స్క్రిప్ట్ ఇచ్చి ఆ స్క్రిప్ట్ చదివే మనస్తత్వం నీది. చంద్రశేఖర్ రెడ్డి 10 మంది పనిచేసి నిలబడి కెపాసిటీ ఉన్న మనిషి, అలాగే మమ్మల్ని రౌడీలు గోండాలు గోండాయిజం మా మీద రౌడీ షీట్లు ఉన్నాయని చెప్పో. నువ్వు మా క్యారెక్టర్ గురించి చెప్తున్నావు కదా, మాకు ఒక రౌడీ షీట్ చూపించు, ఒక గొడవ చూపించు, నా మీద ఒక కేసు చూపించు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తా, స్టేట్ సెక్రటరీ పదవికి రాజీనామా చేస్తా. నువ్వు నీ రాజకీయ జీవితాన్ని వదులుకుంటావా? అడుగుతున్నాను నిన్ను, నువ్వు నీ రాజకీయ జీవితాన్ని సిగ్గు శరం లేకుండా వదులుకుంటావా?
పదవుల కోసం ఇలాడే మీది, పదవులు ఎదురుకుని బయటకు వచ్చి మనస్తత్వాలు మాయి. మా నాయకుడు అది నేర్పాడు. అసలు ఏం మాడుతున్నావమ్మా నువ్వు? మీడియా ముందు నుంచి ఉంటే నీ అనుకూల మీడియాలు, అనుకూల ఛానల్, ఫేస్బుక్ ఛానల్స్ పెట్టుకుని మాట్లాడేసి ఎంతసేపు కావాలంటే అంతసేపు వేసేయడం అనుకుంటున్నావా? మీరు నగర ప్రజలకు మంచి మెసేజ్ ఇవ్వాలా? ఎస్, మేము తప్పు చేస్తే తప్పు చేసామని చూపించగలగాల. ఆయిల్ మాఫియా, పేకాట క్లబ్బులు చంద్రశేఖర్ రెడ్డి గారు నడుపుతున్నారు. ఆయిల్ మాఫియా చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు వెనకాల ఉన్న దందాదారులు అందరూ. ఒక్క మాట చెప్తాను నీకు, కాకినాడ ఆయిల్ మాఫియా అని చెప్పి యూట్యూబ్లో కానీ గూగుల్లో కలిగాను. ఒక్కసారి కుట్టమ్మా, ఒక్కసారి కొడితే ఫస్ట్ కనబడేది నీ తెలుగుదేశం వాణిజ్య విభాగం అధ్యక్షుడు గంధిబాబ్జీ ఫోటో, వాళ్ళ కొడుకు ఫోటో, అలాగే మీ తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఫోటోలు వస్తాయి. పేకాట క్లబ్బులపై కాకినాడలో రైడ్, పోలీసులు అనగానే ఆ పోలీసులకి క్లబ్ వాళ్ళకి మధ్యలో మీ ఎమ్మెల్యే కొండబాబు కూర్చుంటాడు అక్కడ. అది మీ దందాగిరి, మీ దాదాగిరిని. వీటిలన్నిటికీ బోకర్లు మీ నాయకులు. ఇక పోతే ఆయన గురించి మాట్లాడిన దాంట్లో రిలయన్స్ బిల్డింగ్ కోసం ఎన్నో వందల కుటుంబాలని, అంటే ఆయన బిల్డింగ్ కట్టుకోవడం కోసం ఎన్నో వందల షాపులు ఖాళీ చేయించారన్నారు. 26/1/2012 ఆయన రిలయన్స్తో అగ్రిమెంట్ అయ్యారు. 24/4/2012 పర్మిషన్స్ రావడం జరిగాయి. ఆయన అగ్రిమెంట్ అయ్యాకనే ఆయన బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. ఏం మారుతావమ్మా నువ్వు? అసలు నువ్వు ఒక ఆడదానిగా, ఒక రాజకీయ నాయకురాలుగా అసలు ఎక్కడన్నా మారుతున్నారమ్మా? మా గురించి ఫ్రూటీ కుమార్ గోండా అని చెప్పి యూట్యూబ్లో కొట్టు, వస్తుందేమో చూడు. ఫ్రూటీ కుమార్ కిడ్నాపర్ అని చెప్పి యూట్యూబ్లో కొట్టు, వస్తుందేమో చూడు. మేము కాకినాడ నగరంలో చేసే కార్యక్రమాలన్నీ కనబడతాయి మా పేరు కొట్టగానే. పార్టీ కోసం చేసే కార్యక్రమాలన్నీ కనబడతాయి. అది నీకోసం గూగుల్లోకి వెళ్ళో, యూట్యూబ్లోకి వెళ్ళో, అనురాధాన్ని కొడితే రావట్లే, విగ్ అనురాధాన్ని కొడితే వస్తుంది. ఇటమ్మా విగ్ అనురాధ, లేకపోతే పేమెంట్ అనురాధా.